అందరికీ నమస్కారం, నేను మీ గౌతమ్ కృష్ణ. నేను ఇప్పుడు నిజామాబాద్కి వచ్చాను. మ్యాథ్స్ స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్ స్టేట్ వైజ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ అండ్ మ్యాథ్స్ టీచర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసి సో ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ విన్నర్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. నా మూవీ కూడా తొందరలో రాబోతుంది, ప్లీజ్ ఎంకరేజ్ మీ. నా మూవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తొందరలో మీ ముందుకు వస్తా. అండ్ నిజామాబాద్కి మళ్ళీ మళ్ళీ వస్తుంటా. ఐ లవ్ నిజామాబాద్ పీపుల్. నాకు చాలా సపోర్ట్ చేసింది బిగ్ బాస్లో ఉన్న రోజులు. అండ్ టీచర్స్ ఆల్ ఓవర్ ద స్టేట్, 2 స్టేట్స్ నుంచి నాకు టీచర్స్ సైడ్ నుంచి, మా మదర్ కూడా ఒక టీచర్ కావడం, అండ్ ఎంతోమంది టీచర్స్ నాకు సపోర్ట్ చేసి బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఓట్స్ వేయించారు. స్టూడెంట్స్, టీచర్స్, ఎవ్రీవన్, థ్యాంక్స్ లాట్. వాళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ నరేందర్ గారు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే నేను బిగ్ బాస్లో ఉన్న రోజులు కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ టీచర్స్కి, వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పసుపులేటి నరేంద్ర స్వామి, తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది 10 సంవత్సరాలు అయిపోయింది. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మనం ఈరోజు 10th ఇయర్ ఇది. సో ఈ 10th ఇయర్ సెలబ్రేషన్ అనేది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా మనం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పరీక్ష జరిపినాము. దాదాపుగా 100,000 మంది 10వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సో అందులో రాష్ట్ర స్థాయిలోకి 300 మంది వచ్చారు. వారు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో పాల్గొనడం జరిగింది. సో అందులో విజేతలందరికీ కూడా మన బిగ్ బాస్ ఫేమ అయినటువంటి గౌతమ్ కృష్ణ గారు ఈరోజు వారికి బహుమతులు అందజేస్తారు. సో అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రాంలకి ఖచ్చితంగా ఒక యూత్ ఐకాన్, ఎందుకంటే విద్యార్థులు ఈరోజు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు రేపు యూనివర్సిటీ స్థాయిలో రావాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీలో మనం టాలెంట్ స్టేట్ లెవెల్ అనేది జరపడం జరుగుతుంది. సో అందుగురించే ఒక యూత్ ఐకాన్గా గౌతమ్ మనకు అందరికీ కూడా బిగ్ బాస్లో మీరందరూ కూడా చూసుంటారు. చాలా పద్ధతిగా వారి మదర్ కూడా మ్యాథమెటిక్స్ టీచర్ అయినందుకు మేమందరం కూడా గర్వపడుతూ ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ టీచర్లు అందరూ కూడా సో గౌతమ్ కృష్ణకి బిగ్ బాస్లో సపోర్ట్ చేసినాము. అదేవిధంగా దానికి మద్దతుగా తెలంగాణ గణిత ఫోరానికి మ్యాథ్స్ టీచర్లందరికీ కూడా సో టీచర్లందరికీ మద్దతుగా ఈరోజు గౌతమ్ కృష్ణ ఒక ఐకాన్గా ముందుకొచ్చి తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు రావడము నిజంగా ఆనందదాయకం. మా అబ్బాయి ఇక్కడికి వచ్చినట్టుగా అందరు కూడా ఉపాధ్యాయులందరూ కూడా భావిస్తున్నారు. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్. థర్డ్ వైస్ శ్రీనివాస్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ గణిత ఫోరం. ప్రజెంట్ మనము తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించడానికి మనం ఈ పరీక్ష నిర్వహిస్తున్నాం. ఇది స్వచ్ఛందంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, వాని ప్రతిభను గుర్తించి మరియు జిల్లాలో రాష్ట్ర స్థాయిలో నలుమూలల నుండి వచ్చినటువంటి విద్యార్థులందరూ శ్రమ కోర్చి ఇక్కడ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ప్రతిభ కనబరిచిన తర్వాత వారికి ప్రశంసాపత్రాలు మరియు మెమెంటోలతో పాటు వాళ్ళను రానున్న పై చదువుల కోసం ప్రైవేట్ కళాశాలలో కూడా ఉచితంగా ప్రవేశాన్ని కల్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇట్లాంటి విద్యార్థులను మనం ప్రోత్సహించడానికి వచ్చిన గౌతమ్ కృష్ణ గారికి మరియు మా రాష్ట్ర కార్యవర్గము, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు వాణ్ణి వెన్నంటి ఉన్నటువంటి గైడ్ టీచర్లు విద్యార్థులందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను జీతలకు సరిగంపలు పార్టిసిపేట్ చేశాను, టాప్ 10. ఈ తెలంగాణ రాష్ట్ర టాలెంట్ టెస్ట్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరపాలని మనసారా కోరుకుంటూ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ స్టేట్ టాలెంట్ టెస్ట్. సో ఇంతకుముందు చాలా మూవీస్లో కూడా పాడాను అనమాట, జీతలు సరిగమపాలు కాకుండా మూవీస్కి కోరస్ పాడడం. అండ్ రీసెంట్లీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పార్టిసిపేట్ చేశాను. అండ్ ఫర్దర్గా ఇంకా రావాలని అండ్ స్కందాలో కూడా సాంగ్ పాడడం జరిగింది. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనసారి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలనేసి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ గౌతమకృష్ణ అన్నకు కూడా నేను పెద్ద ఫ్యాన్ అనమాట. నేను యాక్చువల్లీ బిగ్ బాస్ నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతుండే, అన్నది మాది సేమ్ ఒకటే సూర్యాపేట మా ఇద్దరిది. సో చాలా హ్యాపీగా ఉంది అన్నతో ఉన్నందుకు. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
నరేందర్ సార్ అక్కడి నుంచి రావచ్చా? మరి చెప్పండి. బిగ్ బాస్ అన్న కుర్చీ విషయం, ఒక కుర్చీ విషయం ఇక్కడ కూర్చున్నాం. ఈ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ అయ్యి మహామహులతో పోటీ పడి తనదైన శైలిలో ఒక వ్యక్తి స్వతంత్రంగా స్వేచ్ఛగా తన వైఖరిని కానీ తన ఉనికిని కానీ ఒకరి కోసం తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు. మన గొప్పదనాన్ని ఏ రకంగా చాటాలో ఈ చిన్న వయసులో చాటినటువంటి చిరంజీవి గౌతమ్ కృష్ణను వేదికపైకి మనం ఆహ్వానించుకుంటున్నాం. స్టేజ్ పై మళ్ళీ మేము మనస్ఫూర్తి ఆహ్వానించుకుంటాం. అప్పటి వరకు మీరు ముందుగా
గారికి సన్మానం చేసుకోవడం జరిగింది. కొంచెం సమయాభావం వల్ల ఒక 40 ఆలస్యంగా మనకి నేర్పడం జరిగింది. వారిని కూడా స్టేజ్కి ఆహ్వానిస్తుంది. తెలంగాణలో ఉన్న అతిపెద్ద స్కూళ్ళలో ఒకటి జెడ్పీహెచ్ఎస్ ఇంద్రవెల్లి 40 MA మంది స్టాఫ్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ని దుర్గాప్రసాద్ గారు కూడా మార్గమార్గంలో వారు కూడా జాయిన్ అవుతారు. స్టేట్ అదేవిధంగా అన్న టీఎంఎఫ్ కాంతారావు అన్న వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. ఉపస్థితిని ఇక్కడ ప్రదర్శించి మరీ ఇన్ని కార్యక్రమాల్లో మళ్ళీ మీరు నిమగ్నం కావాల్సిన కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్టేట్ డైరెక్టర్ స్కూల్ కన్వీనర్ మైగ్రాన్ గారిని కూడా ఒకసారి ఉపస్థితిని ఇక్కడ చూపించి మీ ప్రెసెన్స్ చూపించి మళ్ళీ మీ కార్యక్రమంలో నిమగ్నం కావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జిల్లా గౌరవ అధ్యక్షులు మాన్యులు బ్రహ్మశ్రీ ధారా చంద్రశేఖర మేడం కోరుతున్నాం. సభకు నమస్కారం. యూనివర్సిటీ ఆఫీస్లోనే ఉన్నారు, 5 మినిట్స్ లో వస్తారు. ఈ లోపల 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. అయితే తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం ఆల్రెడీ పొద్దున మనం ఉపన్యాసాల్లో చెప్పుకున్నాం. 2014 సిసి విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల సంక్షేమం, వివిధ రకాలైన సందేహాల నివృత్తి, బోధనా పద్ధతులను షేర్ చేసుకోవడం లాంటి కార్యక్రమాల కొరకు ఈ టీఎంఎఫ్ అనేది ఆవిర్భావం కావడం జరిగింది. మరి పెడుతుంది దీంతో భాగంగానే నిజంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కొరకు కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. కోవిడ్ 2 ఇయర్స్లో కూడా కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు కూడా నిజామాబాద్ కేంద్రంగా ఆన్లైన్లో వివిధ సాఫ్ట్వేర్ల గురించి కూడా ఆరోగ్య సంబంధించిన కార్యశాలను నిర్వహించడం, విద్యార్థులకు మెటీరియల్ తయారు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం. మరియు కృష్ణ గారు ఈ బాధ్యతని తీసుకోవడం జరిగింది సమర్థవంతంగా. గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా జిల్లా స్థాయిలో కూడా, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వర్తించినందుకు వారికి అందరు ఉపాధ్యాయుల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా ఒక మనవి, చాలామంది ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ పొందినప్పటికీ కూడా గణితము బోధించడం అనేది దాదాపుగా జీవితంలో ఒక భాగంలాగా అయిపోయింది. కాబట్టి దాన్ని నిరంతరం కొనసాగిస్తూనే మరి జూనియర్లుగా వచ్చే ఉపాధ్యాయులకు నిర్దేశనం చేస్తూ అదేవిధంగా మరి సీనియారిటీని బట్టి చాలా రకాలైన బోధనా వ్యూహాలు అనేవి మన దగ్గర అందుబాటులో ఉంటాయి. వీటిని వివిధ కాంప్లెక్స్ స్థాయిలలో కావచ్చు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కావచ్చు కొత్త ఉపాధ్యాయులతో షేర్ చేసుకోవడం అనేది జరిగినప్పుడే బోధన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. కాబట్టి దాంట్లో చాలా రకాలైన మార్పులు మనం తీసుకురావచ్చు. పొద్దున చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడే ఉంది కాబట్టి అందరు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా ఉండి ఉండొచ్చు. ఒకటి ఒక పూర్వ గణిత ఉపాధ్యాయుడిగా ఇప్పుడు హెడ్ మాస్టర్గా నా యొక్క చిన్న సూచన అనండి, 10th క్లాస్ పేపర్ ప్యాటర్న్ అనేది మ్యాథమెటిక్స్ పరంగా అయితే తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం అనేది ఉంది. ఇది
ఉపాధ్యాయుడిగా నేను గమనించిన అంశం, ఇవాళ ప్రధానోపాధ్యాయుడిగా కూడా చాలా మంది ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు కనుక చూసినట్టయితే, మ్యాథమెటిక్స్ అనేది వాస్తవంగా ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినా గ్రామీణ స్థాయిలో ఉన్న పిల్లలకి అంత కఠినంగా పేపర్ తయారు చేయాల్సిన అవసరం అనేది లేదు అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మరి ప్రెసిడెంట్ గారు మరియు వర్క్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ముగ్గురు కూడా పరీక్ష పత్రము తయారు చేసే విధానాన్ని తప్పనిసరిగా మార్చాలి. మరి అది మన అదృష్టమే అనుకుందాం. గత నెల రోజులలో రాష్ట్ర విద్యాశాఖలో చాలా రకాలైన వేగవంతమైన మార్పులు జరుగుతున్నాయి. ఎస్సీఆర్టీ ప్రక్షాళన వగేరా వగేరా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే ఊపులో మనం కూడా మన యొక్క ఆలోచనని వాళ్ళ ముందు పెట్టి కేవలం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కాకుండా దయచేసి అనేదే భావించద్దు. ఒక కాగితం ఇవ్వడం అనేది దీనికి సమస్య పరిష్కారం కాదు. మనం 3 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచో చాలా కాగితాలు ఇచ్చినాం, దానికి ఇప్పటిదాకా ఎటువంటి సొల్యూషన్స్ అనేవి రాలేదు. మరి కొత్త ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మనం టైం తీసుకొని ఒక 5 గురో 10 మంది అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వల్ల ఎటువంటి ఇబ్బందులు పిల్లలు ఎదుర్కొంటున్నారు, టైం టేబుల్ వల్ల టీచర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మనం చర్చించి వాళ్ళకు అర్థం చేయిస్తేనే దీనికి సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది. అంతేగాని మనం ఎన్ని రిప్రజెంటేషన్స్ ఎక్కడ మీటింగ్లలో ఇచ్చినా కానీ సమస్య పరిష్కారం అనేది రాదు. దయచేసి ఈ సందర్భంగా మరి రాష్ట్ర నాయకత్వం దీని మీద దృష్టి సారించాలా. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా చెప్తున్నాం, 10 సంవత్సరాల నుంచి చాలా మంది చాలా జిల్లాలలో బాధ్యతలు మోస్తున్న వాళ్ళు ఉండొచ్చు. కొత్త రక్తం అనేది ముందుకు రావాలి, రిసోర్స్ పర్సన్స్ గా కావచ్చు. ఎందుకంటే చాలా జిల్లాల్లో గమనించినట్టయితే 10 సంవత్సరాల నుంచి ఒకటే పర్సన్, ఆయననే రిసోర్స్ పర్సన్, ఏ ట్రైనింగ్ అయినా అది మూస పద్ధతిలో వెళ్ళిపోతున్నది. కాబట్టి కొత్త రక్తం అనేది ముందుకు రావాలి. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా దీనికి చాలా ముందుగా ఉన్నా సార్. గత 4-5 సంవత్సరాల నుంచే రిసోర్స్ పర్సన్ గా నేను నెలనెలగా పక్కకు జరుగుతూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క ట్రైనింగ్ ఒక్కొక్క టీచర్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ రోజు మన దగ్గర దాదాపుగా కొత్త రక్తం అంతా కూడా రిసోర్స్ పర్సన్స్ గా ముందుకు వస్తున్నది, చాలా తోడ్పాటు కూడా అందిస్తున్నది. కాబట్టి అందరు ఉపాధ్యాయులకు కూడా ఈ సందర్భంగా మనవి, ప్లీజ్ కమ్ అవుట్ విత్ న్యూ ఐడియాస్, దోస్ విల్ హెల్ప్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. అంతేగాని మనం ఒక మెటీరియల్ తయారు చేసినాము, పిల్లలకు జిరాక్స్ ఇచ్చేసినాము, చదువుకోండి అంటే దీనికి పరిష్కారం అనేది ఉండదు. తప్పనిసరిగా మనం వాళ్ళ వెళ్ళినట్టు ఉండాల్సిందే. అండ్ ఓన్లీ మ్యాథమెటిక్స్ టీచర్ కెన్ గైడ్ ఎ స్టూడెంట్ టిల్ హిజ్ డెవలప్మెంట్. ఎందుకంటే మిగతా ఉపాధ్యాయులకు లేని మనకు ఉన్నది ఒకటే, పొద్దున వేడం కూడా చెప్పారు, మ్యాథ్స్ అంటేనే భయం అనేది. ఆ భయాన్ని పోగొట్టినప్పుడే పిల్లలు అనేది బాగుపడతారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ ఇంకా మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి మనమందరం కూడా తప్పనిసరిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత మంచి ఆవిష్కరణ చేసి అన్ని పరీక్షలు సార్, అన్ని పరీక్షలు సులభంగా ఉంటున్నాయి, కానీ ఈవెంట్ లో లాస్ట్ జరిగేటువంటి ఆ సప్లిమెంటరీ పరీక్ష కూడా ఐఐటి లెవెల్లో వస్తుందంటే పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. తిప్పి తిప్పి ఇస్తున్నారు ప్రశ్నలు, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. సో ఆ దానిపైన ఫోకస్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా యువతరానికి ప్రతినిధి విక్రమ్ జి సరిగమ ఫైనలిస్ట్ కూడా వేదికపైకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒక మంచి వర్తమాన గాయకుడు, భవిష్యత్తులో కూడా తనక ఇండియన్ ఐడియల్ గా చూద్దామని చెప్పేసి అనుకుంటాను. ఆ విషయంగా తను కూర్చో, ఎందుకంటే మీ ముందే ఎందుకు కూర్చుంటా, ఎందుకు నిలబెడుతున్నామంటే భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది టీఎంఎఫ్ ఉద్దేశం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణించినటువంటి బిగ్ బాస్ ఫ్యాన్ గౌతమ్ కృష్ణ గారిని కోరుతున్నాను. టీవీలలో చూసే వచ్చిన ఎవరో కాదు, వీళ్ళ మదర్ కూడా మ్యాథ్స్ టీచర్ ఇక్కడ ఉన్నారు మంగామేడం అని చెప్పేసి. మరి మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా బిగ్ బాస్ కు ఓట్లేసిండ్రు. అదేవిధంగా విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎంతో మంది యువత తనకు ఓట్లేసి ముందుకు నడిపించిండ్రు. వారు మన ముందుకు వచ్చిండ్రు, మీరు అందరూ ఓట్లేసారు కాబట్టి ఓట్లేసిన వాళ్ళందరి దగ్గర కూడా నేను వస్తాయని చెప్పేసి తను మీ అందరికీ కూడా వారి థ్యాంక్స్ చెప్పడం కోసం. అదేవిధంగా గణిత ప్రతిభా పరీక్షలు రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్షలకి, సో రాష్ట్ర స్థాయిలో ఒక ఇన్స్పిరేషన్, ఒక యువతకు ఇన్స్పిరేషన్గా, రోల్ మోడల్గా తను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యింది. స్వశక్తితో సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ తోటి సొంతంగా సినిమాలకు వెళ్ళి ఒక హీరోగా ఒక సినిమా తీసిన తర్వాత బిగ్ బాస్లో తన ఒక యాటిట్యూడ్ని చాలా మంచిగా ఒక మంచి పద్ధతిలో వాళ్ళు పెంచినారు. సో దాన్ని మనం బిగ్ బాస్లో ప్రస్ఫుటంగా చూసినాము.
సో మీరందరికీ కూడా ఒక మోటివేషన్ గా తను ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా సో మీ స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ దాకా వచ్చినారు. సో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళుగా మీరు కూడా తయారవ్వాలని ఒక ఇన్స్పిరేషన్ కోసం వారిని చాలా నిజానికి వేరే షూటింగ్ లో ఇప్పటికి వెళ్లాల్సిండే. అయినా కూడా పిల్లలకి ఖచ్చితంగా పెద్ద ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పేసి గౌతమ్ కోరడం జరిగింది. సో మీ అందరి కోసం తను ఉన్నందుకు మరొకసారి తెలంగాణ గంట పోరాటం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణ గంట పోరాటం మ్యాథ్స్ అంటే అప్డేట్, మ్యాథ్స్ అంటే స్పీడ్ అండ్ యాక్యురసీ, అండ్ టీఎంఎఫ్ అంటే ట్రాన్స్పరెన్సీ. సో గంత ఫోరం ద్వారా మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఒక ట్రాన్స్పరెంట్ గా 10 సంవత్సరాల నుంచి మనం పరీక్షలు తీసుకొస్తున్నాము. అదే విధంగా మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా గౌతమ్ మీ ముందుకు వచ్చిండు, నిజామాబాద్ వచ్చిండు. మరొకసారి నిజామాబాద్ తరఫున, తెలంగాణ యూనివర్సిటీ తరఫున, తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం తరఫున, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తరఫున ఒక్కసారి గట్టి చప్పట్లు కొట్టండి. అండ్ బిలవ్డ్ పీపుల్ నిజామాబాద్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నేను బిగ్ బాస్లో ఉన్న రోజులు నాకు చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు, అండ్ టీచర్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, మా మదర్ కూడా ఒక టీచర్ అని చెప్పేసి చాలా చాలా ఒక వాళ్ళ భుజాల మీద వేసుకొని వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి నేను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు మన ఫ్యూచర్, మన ఇండియా ఫ్యూచర్. సో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇంతకుముందు చిన్న పాప డాన్స్ చేసింది, సో చాలా బాగా చేసింది. అలా ఏదో ఒక రంగంలో మీరు చూస్ చేసుకొని, మీకు ఒక ప్యాషన్ అంటూ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకొని అదే రంగంలో మీరు హోల్ హార్టెడ్గా ప్రయత్నిస్తూ ఎప్పుడు మీకు ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ ముందుకి అడిగేస్తూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మీరు అనుకున్న గమ్యాన్ని రీచ్ అవుతారు. సో నాకు జస్ట్ 27 ఇయర్స్, నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మా పేరెంట్స్ కోసం నేను ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళకంటూ ఒక హోప్ ఉండాలి. సో సినిమా ఇండస్ట్రీ అంటే చాలామంది భయం ఉంటుందని, వాళ్ళ కోసం నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి 2019లో నేను ఒక సినిమా తీసిన ఆకాశ విధుల్లో అని. సో అప్పుడు నేను అంత పాపులర్ కాదు కాబట్టి ఎక్కువ మందికి తెలియదు, కానీ ఆ సినిమా వచ్చిన తర్వాత దానివల్లనే నాకు ఒక యాక్టర్ అని, యాక్టర్ అన్న కేటగిరీలో నాకు బిగ్ బాస్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయిపోయి దెన్ బిగ్ బాస్కి వెళ్ళి దెన్ 5th వీక్లో రిటర్న్ వచ్చేస్తా అనుకున్నా, కానీ మళ్ళీ 2.0గా నన్ను మళ్ళీ రిటర్న్ పంపించింది లోపలికి. సో 13 వీక్స్ 91 డేస్ అక్కడ ఉండడం యాజ్ ఎ న్యూ కమర్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. సో ఆ ఆడియన్స్ మీ ప్రేక్షకుల ఆదరణ పొందిన నమ్ముతున్నా, అందుకే నేను అన్ని రోజులు అక్కడ ఉన్నాను, బిలీవ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి. అండ్ స్టూడెంట్స్, మీరు బాగా చదువుకోండి, ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకోండి, దెన్ ఒక ప్యాషన్ అంటూ సెలెక్ట్ చేసుకోండి లైఫ్లో ఎనీ ఫీల్డ్, దట్ మైట్ బి సింగింగ్, యాక్టింగ్, లేకపోతే ఎడ్యుకేషన్, మంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవ్వచ్చు. సో మీరే ఇండియా ఫ్యూచర్. సో మీరు చాలా జాగ్రత్తగా కష్టపడి మీరు అనుకున్న ప్యాషన్ని నిలబెట్టుకుని ఫెయిల్యూర్స్ ఎన్ని ఎదురైనా కూడా అసంతృప్తి చెందకుండా ముందుకు వెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తన పాటతో అలరించి ఒక పాట, పాట మాత్రమే, మాటలు లేదు, ఎందుకంటే నీకు మాటలు రావు, ఆ సంగతి తెలుసు. పాటలు మాత్రం పుంకాలు పుంకాలుగా వస్తాయి త్వరగా, ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయము. ఈ టాపిక్ ఎందుకంటే మా జనరల్ సభ కాదు, ఇది మ్యాథ్స్ సభ కాబట్టి మ్యాథ్స్లో పాట అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాకపోతే నువ్వు ఆలోచించాలి తప్పదు. ఎందుకంటే ఇది గణిత శాస్త్రానికి సంబంధించింది కాబట్టి సో సామర్థ్యం మీ అందరి కోసం. యాక్చువల్లీ నాది గవర్నమెంట్ స్కూల్ అండి. నిజం చెప్పాలంటే నాకు మ్యాథ్స్ టీచర్ అంటే, మ్యాథ్స్ టీచర్ అంటే చాలా భయం. మా స్కూల్లో ఒక్క మ్యాథ్స్ టీచర్ కూడా భయపడేవాడిని. ఇప్పుడు ఇంతమంది మ్యాథ్స్ టీచర్ నా చుట్టూ ఉంటే నాకేదో రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసుకోవాలి అనిపిస్తున్నాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మ్యాథ్స్ అర్థం కాదు, బట్ అది అర్థమైతే దానంత ఈజీ ఏది ఉండదని నాకు తర్వాత అర్థమైంది. రియల్లీ ఐ లవ్ మ్యాథ్స్ అండ్ ఐ రెస్పెక్ట్ మ్యాథ్స్. అండ్ లైఫ్లో ఎప్పుడైనా మాకు సైన్స్ ఇవన్నీ రావాలి, అండ్ దాంట్లో మ్యాథ్స్ వస్తేనే మనం ఇంకా మనకంటూ
అంకెలు ఉన్నట్టు మనకు కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో మీరందరూ కూడా బాగా చదువుకోండి అండ్ బాగా ఉద్యోగాలు సంపాదించండి, మీ ప్యాషన్ ఎక్కువ ప్రేమించండి అండ్ మీకు ఏది నచ్చే చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అండ్ మీకోసం ఒక 4-9 సాంగ్ పాడతాను. గణిత శాస్త్ర గొప్పతనం, గణిత శాస్త్ర ముఖ్యతనం, తెలుసుకున్న వాళ్ళకి గణితం ఒక మూలధనం. గణితం అంటే గమ్యానికి చేర్చ చదువురా, అది మరచిపోతే నీ విలువ శూన్యమౌనురా, గణితం మరచిపోతురా. థ్యాంక్ యూ ఆల్. మీ అందరికి ఇంకా సాంగ్స్ అంటే నాకు యూట్యూబ్లో ఉంటాయి అండ్ ఇంతకుముందు మీరు జీతలు సరిగమ్మలు కూడా నన్ను చూసుంటారు అండ్ 2020-21 సీజన్లో వచ్చింది అండ్ సండే కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పార్టిసిపేట్ చేశారు. ది సండే ఇప్పుడు అందరు ఇక్కడ ఓడ్చిపోయారు కదా, అందరిని ఓడారు సార్ ఆయన బోర్డ్ మీద రాయకపోయేది. ఒక్కొక్క లైన్ మమ్మల్ని అడుగుతుంది, నా లైన్ వచ్చేసరికి భయం లేదు, మీరు అందరు మళ్ళీ నెక్స్ట్ అనేసరికి ఇంకెక్కువ భయం. ఓకే, ఇలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇలాంటి మెగా బాగా అలాంటి ఫ్యామిలీ లేకుండా తనవంతుగా స్వయం కృషితో మంచి సూపర్ స్టార్ ఎదగాలి. తెలంగాణలో కూడా సూపర్ స్టార్లు మెగాస్టార్లు పవర్ స్టార్లు పుడతారని వారు స్వయం కృషితో ఇట్లా చేసుకోవాలి. ఒక న్యాచురల్ స్టార్ నాని లెక్క, ఎందుకంటే నీ విగ్రహం బాగుంది, నీ అభినయం అంటే 6 నెలల అప్పుడు టీటీసీ వచ్చినప్పుడు ఫస్ట్ లిస్ట్ లో టీటీసీలో నిజామాబాద్ టీటీసీలో సీట్ వచ్చింది మగమేడ గారికి మా ఆవిడకు. అప్పుడు వాడిని ఎత్తుకొని బస్ లో సూర్య ఇతని రెండో సినిమా గురించి గౌతమ్ చెప్పాడు అనుకున్నా కానీ చెప్పలేదు. అతనికి తెలియని ఒక విషయం ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, అతని సినిమా ఇంకొక 2-3 రోజులు అయితే షూటింగ్ కంప్లీట్ అవుతుంది, దానికి ఏ పేరు పెట్టాలి అనేది బిగ్ బాస్ వెళ్లే ముందు ఒక పేరు అనుకున్నాము, తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత ఆ ఫేమ్ లో ఇంకో పేరు అనుకున్నాము, రెండింటిలో ఏ పేరు పెట్టాలనే కన్ఫ్యూజన్ నడుస్తుంది. అయితే అక్కడ ఈ పేర్లను మేము ఫీజు కట్టి చాంబర్ లో ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసి తీర్మానం చేసి ఈ రోజు నాకు మెసేజ్ ఇప్పుడు పంపించారు. నేను మాట్లాడినా ఇంకా విషయం గౌరవం తెలియదు, నేను ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత చెప్పాలి ఆ పేర్లు. పేర్లు ఆ 2 పేర్లు తెలుసు అందరికి, ఆ 2 పేర్లు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి 5-6 రోజుల్లో మీకు మీడియాలో తెలుస్తుంది. సపోర్ట్ చేయండి, మళ్ళీ మూవీ ప్రమోషన్స్ వస్తా. సో రామ్ మీడియాలో సాంగ్ పాడుతున్నాడు, ఒకటి మాస్ సాంగ్ చాలా బాగుంటది అందరికి. ఈ కార్యక్రమం యొక్క తెలంగాణ గణిత భవన దశాంతోత్సవాలు రాష్ట్ర ఈ కార్యక్రమానికి మీ చేతుల మీదుగా మీ ఆకర్షణం. అదేవిధంగా తెలంగాణ గణిత భవన దశాంతి ఉత్సవాలు నిజామాబాద్ నిర్వహించడానికి నిజామాబాద్ జిల్లాకు సంగడమైన అదృశ్యంగా భావిస్తారు సార్. విశిష్ట అతిథి ఎంజయ్ గారు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు యాదగిరి గారు మరియు ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా వేదికగా వచ్చిన పెద్దలందరికీ కూడా స్వాగతం తెలుపుతూ తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర స్థాయి, స్కూల్ స్థాయి, తర్వాత మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, అదేవిధంగా ప్రజెంట్ ఈరోజు రాష్ట్ర స్థాయి పరీక్షను మనం దాదాపుగా 100,000 మంది 11వ తరగతి విద్యార్థులు స్కూళ్ళల్లో పాల్గొంటే ఈరోజు 300 మంది విద్యార్థులు, 300 మంది ఉపాధ్యాయులు, దాదాపుగా 600 పైగా ఇక్కడ ఉండడం జరిగింది. వీరందరికీ కూడా మరి అందరూ కూడా ఒకటే అందరి ముఖాల్లో కూడా ఏమవుతుంది, విన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు అనేది 2 నిమిషాల్లో విన్నర్ ఎవరు మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేస్తాము 2 నిమిషాలు. సో అందరు కూడా ఉత్సాహంగా ఉండి మన విన్నర్ చూస్తున్నాం కాబట్టి 1-2 నిమిషాల్లో మీకు విన్నర్ తెలియజేస్తారు కాబట్టి అందరు కూడా 1-2 నిమిషాలు జాగ్రత్తగా కూర్చోమని మరొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈనాటి
రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష సందర్భంగా విద్యార్థులకు నిర్వహించినటువంటి వివిధ రకాల పోటీలకు సంబంధించి బహుమతుల ప్రదానానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ రేకులపల్లి భూపతి రెడ్డి గారు, గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ దాదన్న గారి విఠల్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ నిజామాబాద్, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఆరతి గారు, జిల్లా విద్యాశాఖ అధికారి నిజామాబాద్ శ్రీ ఎన్వి దుర్గా ప్రసాద్ గారు, ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి శ్రీ పసిలేటి నరేంద్ర స్వామి గారు, శ్రీ తాడువాయి శ్రీనివాస్ గారు, శ్రీ కేవీ శ్యామ్ సుందరాచార్యుల గారు, శ్రీ దొంతి పాండురంగయ్య గారు, మరియు టిచ్మల్లికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వివిధ ప్రముఖులు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివిధ ప్రజాప్రతినిధులకు, వివిధ జిల్లాల నుంచి ఈ పోటీ పరీక్ష కోసం విద్యార్థులను తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సరైన దారిలో మలిచేటువంటి వయస్సు స్థాయి పాఠశాల స్థాయి విద్యార్థి దశ. విద్యార్థి దశలో ఏ విద్యార్థి అయితే సరైనటువంటి మార్గనిర్దేశం చేసుకుంటాడో, ఏ విద్యార్థి అయితే అధ్యాపకుని యొక్క మంచి గుణాలను అలవర్చుకుంటాడో అలాంటి విద్యార్థి మంచి విద్యార్థిగా రాణించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుకు సంబంధించి తన భవిష్యత్ ప్రణాళికలను కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ పోటీలలో బహుమతులు అందుకోబోతున్నటువంటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, విశ్వవిద్యాలయ స్థాయిలో మీరందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని, మీరు ఈ విద్యార్థి వాళ్ళను ప్రాతిపదికగా తీసుకొని మీరు మంచి భవిష్యత్తులో ఎదగాలని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ గణిత ఫోరం సంఘానికి మరియు దాని ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కార్యక్రమం తీసుకుని మాట్లాడాల్సిందిగా నేటి గౌరవాతిథి శ్రీ దాదన్న గారు విఠలరావు గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కోరుతున్నాం సార్. తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థులకు దాదాపు క్యాబినెట్ పార్టీలు జరిగినాయి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన పసుపు లేడి నరేంద్ర రాష్ట్ర గణిత ఫోరం అధ్యక్షుడు, అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రూరల్ కాన్సెన్స్ ఎమ్మెల్యే ఉద్యమ నాయకులు డాక్టర్ రేణుకాచారి భూపతి రెడ్డి గారికి, అలాగే మన టీయూ రిజిస్టర్ యాదగిరి గారికి, ప్రిన్సిపాల్ అనిత గారికి, అలాగే అడ్వాయ్ శ్రీనివాస్ గారికి, శ్యామ్ సుందరాచార్యులు గారికి, కొద్ది పాండ్రంగయ్య గారికి, జిల్లా అధ్యక్షులు కాంతారావు గారికి, చంద్రశేఖర్ గారికి, కృష్ణ గారికి, మా తోటి మిత్రులు అమృతాపూర్ గంగాధర్ గారికి, మా గంగారెడ్డి గారికి, మీదన్న సోదరులు, ఇంకా పెద్దలు, అందున్న గురువులు, విద్యార్థి విద్యార్థులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు అందరికీ ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ, తదం మూలం విధం జగత్ అన్నారు గోపాల కృష్ణ గణితం మూలం విధం జగత్ అని నేనంట గణితం మూలం విధం జగత్ అంటే ఒక ధనం ఎంత గొప్పదో గణితం కూడా అంతే గొప్పది. ఈరోజు చూస్తా ఉన్నాం, ఈరోజు రేపే పార్లమెంట్ లో ఓటర్ అక్కడ బడ్జెట్ పెడతా ఉన్నాం, అసెంబ్లీలో పెద్ద మా ఎమ్మెల్యే గారు పెడతారు బడ్జెట్,
జిల్లా స్థాయిలో జడ్పీలో మేము పెడతాం, మండల స్థాయిలో రోజు అవే కార్యక్రమాలు నడుస్తాం. ఏ రంగంలో అయినా ప్రభుత్వ రంగం కానీ, ప్రైవేట్ రంగం కానీ, వ్యాపారస్తులు కానీ, సొంత కుటుంబ సభ్యులు కానీ, దేంట్లో అయినా ఖచ్చితంగా ఇది గణితం గణాంకాలు ఉండవలసిందే. నేను ఉన్న 40 ఇయర్స్ నుంచి నేను కూడా రోజు రాసుకుంటా ఉన్నా, ఏ రోజు ఎంత దేనికి ఖర్చు పెట్టాం మన సాటిస్ఫాక్షన్. అది 1000 రూపాయలు పెడతావు, 10 రూపాయలు పెడితే రాసుకుంటా, లెక్కలు కంపల్సరీ గణితం అనేది. కాబట్టి మరి ఈరోజు పిల్లలు బావి భారత పౌరులు, మీకు విద్యాబుద్ధులు నేర్పింది మిమ్మల్ని కన్నది తల్లిదండ్రులు, అయితే విద్యాబుద్ధులు నేర్పింది గౌరవ గురువులు. ఏము పొద్దున కూడా చెప్పిన మేము ఈ స్థాయికి వచ్చినామంటే మీరే. కాబట్టి ఈరోజు మీరు జిల్లాలో చూస్తూ ఉన్నారు, చదువుతో పాటు క్రీడలు, ఈ టాలెంట్ పోటీల్లో చాలా ముందున్నారు. నేషనల్ లెవెల్ వెళ్ళిపోయింది మన నిత్య జరిగింది కానీ, మన కాలవుతున్నా కానీ, పుల్లెలు గోపుతుంది కానీ, ఎండల సౌందర్యం కానీ, మీరు కూడా అట్లా ముందు ముందు ఇటు చదువుతో పాటు క్రీడలు కూడా ముందుండాలని చెప్తూ ఇప్పుడే బిగ్ బాస్ ఛాన్స్ గౌతమ్ కృష్ణ వచ్చిండు, ఆయన డాక్టర్ బై యాక్టర్ అండి. ఇంకో నాయకుడు వచ్చిండు విక్రమ్, చాలా ఎందరో ఈ దాంట్లో ఎందరో నైపుణ్యం పెద్ద పెద్ద ఉద్యోగాలు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు. మా భూపతి రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు, డాక్టర్ అయ్యి ఇప్పుడు ఎమ్మెల్యే. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ మరి మరొకసారి స్టేట్ బాడీకి నేను కృతజ్ఞ ధన్యవాదాలు తెలియస్తూ, మరి తెలుగులో కానీ, ఉర్దూలో కానీ, ఇంగ్లీష్లో కానీ మీరు 220 మెంబర్స్ ఏమో రాసిండ్రు టాలెంట్లో, అలా ముగ్గురు ఫాస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ప్రైజెస్ ఉంటాయి. మరి ఇది మంచి పద, మంచి సంస్కృతి, సామాజికంగా కానీ మరి మనం ముందుండాలని చెప్తూ, నా కోరిక కూడా అదే, సామాజికంగా ఎప్పుడు ముందుంటారని చెప్తూ, ఇక పిల్లలకు నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాను. కాబట్టి ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజీ కానీ విద్యాబోధనలు బాగుంటాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి, ఉన్నత చదువులు చదివి, పెద్ద పెద్ద డాక్టర్స్, కలెక్టర్స్, ఇంజనీర్స్, క్రీడాకారులు కావాలని సందర్భంగా తెలియస్తూ, మరి నాకు నేను చెప్పిన పొద్దునే మాట తక్కువ మాట్లాడితే చేతలు ఎక్కువ చేస్తాను. మేమంతా 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఊరూరు తిరిగిన వ్యక్తులం, భూపతి రెడ్డి గారు కానీ. మరి సందర్భంగా మరొకసారి జిల్లా సంఘానికి, స్టేట్ సంఘానికి అందరికీ కృతజ్ఞ ధన్యవాదాలు తెలియస్తూ, మరి నా జన్మ కూడా ధన్యమైంది. ఎందుకంటే ఆనంద సభకి వచ్చినారు వారు కూడా ఇస్తాను సార్. సార్ మీరు శాసనకర్తలు, మీరు చెప్తే ప్రగతి పరుగు పెడుతుంది, సంక్షేమం సాక్షాత్కరిస్తుంది. ఒక్కసారి మా గణితం సంబంధించినటువంటి రెండు మూడు సున్నితమైన అంశాలు ఉన్నాయి సార్, దానికి సంబంధించిన విషయం మా చంద్రశేఖర్ అనే జిల్లా గౌరవ అధ్యక్షులు చెప్తారు సార్. మేము తలుచుకుంటే ఖచ్చితంగా అది మార్పు చెందుతుంది. 10వ తరగతి లెక్కల విషయంలో పిల్లల యొక్క భవిష్యత్ అనేది అది తీర్చిదిద్దబడుతుంది సార్. మీరు ఒక్కసారి మీ వాయిస్ అక్కడ వినిపించాలని, దాన్ని అన్న వాయిస్ విందాం. నమస్కారం, పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా గత 6-7 ఇయర్స్ నుంచి ఒక 2 అంశాలు చాలా మన ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒకటి ఎస్ఎస్సి పేపర్ సెట్టింగ్ సార్. మరి ఎస్ఆర్టీ ప్రక్షాళన అనేది ఆల్రెడీ కొత్త గవర్నమెంట్ రాగానే ప్రారంభమైంది. దాంట్లో భాగంగా 10వ తరగతి పరీక్ష విధానము, ప్రశ్నపత్రం, కూర్పులో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉన్నది సార్. ఎందుకంటే అసలు టెక్స్ట్ బుక్లో లేని ప్రశ్నలే పిల్లలకి పేపర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ 10వ తరగతి పిల్లలకి అంత స్థాయి, ఇంటర్మీడియట్లో కూడా మనం డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇస్తున్నాం, బీటెక్లు అన్నిటిలో కూడా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ బేస్ క్వశ్చన్సే వస్తాయి. కానీ ఓన్లీ ఇప్పుడు మనకు 10వ తరగతి వరకు కాంటెంట్ మ్యాథమెటిక్స్లో ఏం లేవు సార్, ఏం అంటే నో చాప్టర్ హ్యాస్ వెయిటేజ్ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ సార్. అది చాలా దారుణమైన అంశం. మరి ఎన్నిసార్లు మేము నివేదించినా కానీ దాన్ని మూలపడేయడం జరిగింది. మరి అంటే మీరు
మీ వారిని ఖచ్చితంగా వినిపిస్తే దీంట్లో మార్పులు జరుగుతాయని చెప్పి మా దగ్గర అంశం సార్. రెండోది, గత 5-6 ఇయర్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఒక అంశము ఉపాధ్యాయుల మధ్య కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాం సార్. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ రెండు పోస్టులు క్రియేట్ అయినాయి సార్ మనకి 2002లో. మొన్న ఒక 4-5 ఇయర్స్ కింద ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసి ఇద్దరు ఉపాధ్యాయులని స్కూళ్ళలో తనుకునేటట్టు పరిస్థితి తీసుకొచ్చారు. అంటే పోస్ట్ ఫస్ట్ క్రియేట్ అయినప్పుడు ఉన్న అంటే పోస్ట్ యొక్క దీనికి మొన్న మధ్యలో తీసుకొచ్చినప్పుడు మీరు ఇవి చెప్పండి మీరు ఇవి చెప్పండి పంపకాలు జరిగింది. వెయిటేజెస్ అనేది మారిపోయి చాలా స్కూళ్ళలో అసలు 6-7 తరగతులకి ఎవరు చెప్పాలో కూడా అర్థం లేని పరిస్థితులలో కొంచెం డైలమా ఉంది. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా అఫీషియల్గా దాని నుంచి జవాబు రావట్లేదు సార్. లేదు సార్, ఇప్పుడు యాక్చువల్గా ఫిజికల్ సైన్స్ పోస్ట్ క్రియేట్ అయినప్పుడు 6th 7th క్లాసు ఫిజికల్ సైన్స్ చెప్తూ 8th 9th 10th ఫిజికల్ సైన్స్ చెప్పాలని, మ్యాథమెటిక్స్ టీచర్ 8th 9th 10th మ్యాథ్స్ చెప్పాలని చెప్పారు. మొన్న RC 77 అని ఒక దీన్ని తీసుకొచ్చి 6th 7th లలో ఏదన్నా ఒకటి మీరు చెప్పండి వాళ్ళు చెప్పండి అని చెప్పాను, ఒక అంబిగ్యూటీ క్రియేట్ చేసి పెట్టేశారు. అది నువ్వా నేనా అనేది ఏదో ఒకటి ఖచ్చితంగా నువ్వే చెప్పాలా అని వచ్చినా ఆ అంబిగ్యూటీ పోతుంది. అది ఎటు కాకుండా డివోలేమో ఏదో హెడ్ మాస్టర్ మీద ఎత్తేస్తున్నారు మీరు ఎవరితోనన్నా చెప్పించుకోండి అని, కొంచెం సామరస్యంగా ఉన్న దగ్గర పరిస్థితులు కొనసాగుతున్నాయి కానీ ఈగో ఇష్యూస్ వచ్చిన దగ్గర కొంచెం ఇది ఇబ్బంది ఉన్నది సార్. సో పీరియడ్ వెయిటేజీని దృష్టిలో పెట్టుకుని ఈ టైం టేబుల్ అనేది కొంచెం మారిస్తే కొద్దిగా అందరు విద్యార్థులకు కూడా లాభం అవుతుంది సార్. సో ఈ రెండు అంశాలు కొంచెం మీ దృష్టి తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మందికి భోజన సదుపాయం సౌకర్యం కలిగించినటువంటి అందిరెడ్డి గాజిరెడ్డి గారిని మనము మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నారు. మీరు ఎంత గుప్తంగా ఉన్నా కూడా మేము బ్యాచ్ మీద చాలా ఆనందాన్ని కాబట్టి సార్ అద్భుతమైనటువంటి భోజనం పెట్టించారు సార్. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా కడుపునిండా తిన్నారు సార్. వారికి మేము సభాముఖంగా అది భూపతి రెడ్డి సార్ గారి సహచర అనుచరుడైనందుకు వారికి సభాముఖంగా మేము విలంబంగా నమస్కరించుకుంటూ ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి తరుణం రాణి వచ్చింది. ఆయన ఆ పన్నులకు సోపతి, ఆయన మాట వింటే గుండెల్లో నిండుతుంది హిమ్మతి. ఆయన నిజామాబాద్ జనపతి, మన గణపతి, మన భూపతి గారు. సో డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సభాముఖంగా డిఎంఎం పక్షాన విధంగా నమస్తులు జోడిస్తున్నారు. ఈరోజు తెలంగాణ గణిత ఫోరం టీఎంఎఫ్ నిజామాబాద్ వాళ్ళు ముఖ్యంగా నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు విఠలరావు గారికి, అదేవిధంగా మన యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు యాదగిరి గారికి, మన ప్రిన్సిపల్ గారు హారతి గారికి, అదేవిధంగా దుర్గాప్రసాద్ గారికి, మరి నరేంద్ర గారికి, నరేంద్ర స్వామి గారికి, తాడ్వాయి శ్రీనివాస్ గారికి, శ్యామచంద్రాచార్యుడు గారికి, దొరికి పండుగ గారికి, మరి అదేవిధంగా నాతో పాటు కాంగ్రెస్ కూడా వచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు అందరూ గంగాధర్ గారికి, మరి రంగారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, షాదుల గారికి, పేరు పేరున అందరికీ, అదేవిధంగా మరి స్టేట్ లెవెల్లో అన్ని స్కూల్ జిల్లాల నుండి వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ టీచర్స్కు, అదేవిధంగా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి 250 మంది విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా నమస్కారాలు. మ్యాథమెటిక్స్ అంటే అసలు చాలామంది పిల్లలు భయపడతారు లెక్కలు అంటే, లెక్కల క్లాస్ అన్నా లెక్కల ఎగ్జామ్ రాయాలన్నా ఇంకా మ్యాథమెటిక్స్ అంటే అది ఎట్లా ఉంటుందంటే సబ్జెక్టు ఈజీ ఉన్న వాళ్ళకి ఈజీ ఉంటుంది, టఫ్ ఉన్న వాళ్ళకి టఫ్ ఉంటుంది. సో అదొక పారామీటర్ అన్నాడు క్లాస్లో ఊయిస్ ద బెస్ట్ స్టూడెంట్ అంటే మ్యాథమెటిక్స్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళను దే థింక్ దట్ దే ఆర్ హైలీ టాలెంటెడ్. అంటే అదొక ఇంటెలిజెన్సీ క్వెషన్స్తో ఒక ల్యాండ్ మార్క్ అన్నాడు. ఒక విద్యార్థికి 100కి 100 మ్యాథమెటిక్స్ వచ్చిందంటే అండ్ థింగ్ ఏజ్ ఏంటంటే ఏ ఒక్క సబ్జెక్ట్లో మనం 100కి 100 రావచ్చు అంటే అది ఓన్లీ మ్యాథమెటిక్స్ రావచ్చు. వేరే సబ్జెక్ట్స్ ఇప్పుడు తెలుగు లిటరేచర్ రాస్తాను అనుకోండి, అదే సోషల్ సైన్స్ రాస్తాను అనుకోండి, మీకు 100కి 100 మార్కులు రావు.
ఏదో టీచర్ అంటే 99 మార్కులను ఇస్తారని అన్నదానికి ఇవ్వరు. మ్యాథమెటిక్స్ లో మాత్రం నో ఇష్యూ. మీరు లెక్క కరెక్ట్ చేస్తే మీకు 5 మార్క్స్ పడితే 100 మార్కులు పడతాయి. దట్ ఈస్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ వితౌట్ మ్యాథమెటిక్స్ దేర్ ఇస్ నో సైన్స్. వితౌట్ సైన్స్ దేర్ ఇస్ నో సైన్స్. అంటే మ్యాథమెటిక్స్ మీదనే అదర్ సైన్స్ డిపార్ట్మెంట్ లైక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విల్ డిపెండ్ అపాన్. ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా మ్యాథమెటిక్స్ మీదనే ఉంటాయి. ఎనీథింగ్. సో మ్యాథమెటిక్స్ అనేది సో క్రూషియల్ సబ్జెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్. ఏంటంటే దాంట్లో అంటే నిజంగానే అంటే నేను చూసాను చాలామంది అనుకుంటున్నారంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ టాప్ ఉంటారు, వీళ్ళంతా కూడా ఎంసెట్ ర్యాంకులు తెచ్చుకొని మరి డాక్టర్స్ ఇంజనీర్స్ అవుతారని అనుకుంటారు. అది వాస్తవమే. కానీ మ్యాథమెటిక్స్లో మంచి పర్ఫార్మెన్స్ లేని వాళ్ళు ఈవెన్ సోషల్ సైన్స్లో, తెలుగు లిటరేచర్లో కానీ ఇంగ్లీష్ లిటరేచర్లో టాపర్స్ కూడా దే ఆల్సో అచీవ్ ద సేమ్ గోల్స్. అంటే నథింగ్ ఈజ్ లెస్. ఈవెన్ అంటే క్యారియర్ అన్నది ప్రతి సబ్జెక్ట్లో ఉంటుంది. మీకు తెలిసేమో ఇప్పుడు సచిన్ తెందుల్కర్ ఈజ్ స్కూల్ డ్రాప్అవుట్, యూనో ఈ బికమ్ ఏ లెజెండర్ ఇన్ ద క్రికెట్. అట్లనే అమితాబ్ బచ్చన్, లైక్ ఏఆర్ రెహమాన్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సంబడి ఈజ్ గుడ్ ఎట్ డాన్స్, సంబడి గుడ్ ఎట్ రైటింగ్, సంబడి గుడ్ ఎట్ సింగింగ్, సంబడి గుడ్ ఎట్ లిటరేచర్. లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. సో అఫ్కోర్స్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద టఫెస్ట్ వన్. బట్ అంటే నేను ఏమంటాను అంటే ఎవరైతే మ్యాథమెటిక్స్లో తక్కువ స్కోర్ చేసి మ్యాథమెటిక్స్ టఫ్ అనుకునే వాళ్ళు వాళ్ళకు ఫ్యూచర్ లేదన్నా లేకుండా మనం ఎక్కడో వెనుకబడిపోతాం అంటే కరెక్ట్ కాదని చాలామంది అంటే నేను చెప్తున్నాను. బిల్ గేట్స్ అనుకున్న ఎగ్జాంపుల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎంటర్ప్రీనర్. ఆయన దగ్గర టాప్మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనిచేస్తారు, ఆయన మాత్రం డ్రాప్అవుట్. అంటే లైక్ దట్ ఇట్ ఇస్ నథింగ్ ఈజ్ లెస్. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఈ కాంపిటీషన్ ద్వారా స్పెషల్ ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్, ఈ స్టేట్ లెవెల్ ఆఫీస్ ఇది 100 సంవత్సరాలు అంటున్నారు. మా రామానుజ గారి బర్త్డే సందర్భంగా చేయాల్సి అంటున్నారు. నిజంగా ఈ 100 ఇయర్స్ ఈ కాంపిటీషన్ ప్రోగ్రామ్ మన నా కాన్స్టిట్యూన్సీలో మన తెలంగాణ యూనివర్సిటీలో జరగడం అనేది చాలా సంతోషకరం. అయితే మీకు అందరు కూడా ఇప్పుడు ఈ కాంపిటీషన్ వల్ల వచ్చే లాభం ఏంటంటే ఫస్ట్ యూ విల్ మీట్ పీపుల్, మెనీ పీపుల్, వాళ్ళ ద్వారా మళ్ళీ మీకు తెలిసి మీ మేబీ ఛాంపియన్ ఇన్ ద యువర్ స్కూల్. మీ స్కూల్లో మీరే టాపర్, బట్ యు డోంట్ నో అబౌట్ అదర్స్. సో ఈ కాంపిటీషన్ వల్ల ఏమైందంటే వేర్ యూ స్టాండ్ అనేది యు నో, హౌ మెనీ పీపుల్ ఆర్ బిహైండ్ యూ అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఫార్వర్డ్ బిఫోర్ యూ. అంటే నీ టాలెంట్ ఎంత, నీ వేర్ యూ స్టాండ్ ఇన్ ద సేమ్ ఏజ్ లెవెల్ అనే దాని మీద ఈ కాంపిటీషన్ కొంతమంది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని ఇంకా మళ్ళీ ఇయర్లీ వన్స్ కాకుండా ఈవెన్ ఐ థింక్ అండ్ ఈవెన్ ఎవ్రీ 6 మంత్స్ ఇస్ బెటర్, సో దట్ దే కెన్ హ్యావ్ ఎ మోర్ లెర్నింగ్ అని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మన దగ్గర ఉన్న పిల్లలు ఈ కాంపిటీషన్ ద్వారా చాలా నేర్చుకుంటారు కదా. సో ఈ మెట్ మెనీ పీపుల్ అండ్ సో ఇంటరాక్షన్స్ ఉంటాయి, దానికి ప్రిపేర్ అవుతారు మీరు. సో యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అట్లా. సో ఎనీ అంటే గెలిచిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, టాపర్స్. గెలిన వాళ్ళు అన్హ్యాపీ ఉండాలి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ద పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ద స్కిల్. ఇప్పుడు ఎగ్జామ్ రాయకముందే నేను ఫెయిల్ అవుతాను అనుకుంటే ఎగ్జామ్ రాయలేను. అందుకని యూ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ థింకింగ్ ఫస్ట్, దెన్ యూ షుడ్ హ్యావ్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని. దీస్ టూ రెండు యాటిట్యూడ్తో మెనీ పీపుల్ హ్యావ్ ఎ స్కిల్స్, బట్ సమ్ పీపుల్ దే డోంట్ హార్డ్ వర్క్. సమ్ పీపుల్ విల్ డూ హార్డ్ వర్క్ బట్ దే డోంట్ హ్యావ్ లేదు అంటే మచ్ స్కిల్స్. సో ఇక్కడ స్కిల్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇవి రెండు వేసే తర్వాత నీకు దానికి తగ్గట్టు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక గైడెన్స్, టీచర్స్, ఒక మీకు ఒక ఒక నెట్వర్క్ అంతా ఉంటే డెఫినెట్లీ విల్ అచీవ్ ద టాప్ మోస్ట్ గోల్స్. అయితే ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు అనేవి కూడా దాంట్లో భాగంగానే పనిచేస్తాయి. ఎనీహౌ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ద విన్నర్స్, ఐ ఆల్సో కంగ్రాచులేట్ ద పార్టిసిపెంట్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద ఆర్గనైజర్స్. దే హావ్ డన్ వండర్ఫుల్ జాబ్ డూయింగ్ దిస్ మచ్ వర్క్, దిస్ వండర్ఫుల్ ఈవెంట్ టుడే. సో రియల్లీ ఐ ప్లీజ్ టు హ్యావ్ విత్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.
పిల్లలు అర్థమైంది ఆ సహాయం వరిస్తుంది. ఎందుకంటే నిజమైన సహజవంతుడు మన కళ్ళ ముందు ఉన్నాడు. ఎందుకంటే ఆ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసము ఒక హుందాతనమైనటువంటి రాజకీయాన్ని నేర్పాడు తప్ప శత్రువులని సంహరించడము వాళ్ళని సద్దుమరించడము కాదు. శత్రువులని కాదు, శత్రుత్వాన్ని సంస్కరించాలనేటువంటి మంచి రాజ నీతిజ్ఞుడు మా ఎమ్మెల్యే గారు. మరి అలాంటి వారి చేతుల మీద మనం ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి చాలా గొప్ప విషయం. మరి సార్ అదే సార్, మరి కొద్దిసేపట్లో మీ కనకమల చేతుల మీద కూడా ఈ రోజు నుండి రిజిస్టర్ రిజల్ట్ అనేది డిక్లేర్ కాబోతుంది. అంతకంటే ముందు ఈరోజు ఇద్దరు చిన్నారులు డాన్స్ చేశారు సార్, వారిని మీరు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఈ ఉద్విగ్న ఫలితమైనటువంటి క్షణాల్ని అట్లా బిగిసి పట్టుకోండి. దాదాపు నేమ్ రైటింగ్ సిచ్యువేషన్ ఉంది, ఇందులో మనం ఉన్నాం. మరికొద్దిసేపట్లో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మరికొద్దిసేపట్లో ఆ విజేతల పేర్లను ప్రకటించి సొసైటీ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఏ వేదశ్రీ టిఎస్ఎంఎస్ ఆర్మో నిజామాబాద్ సుమీరా బేగం సింగల్రావు నగర్ నిజామాబాద్ ఉర్దూ మీడియం నుంచి సుమీరా బేగం, జిహెచ్ఎస్ థర్డ్ ప్లేస్ అండ్ జి అక్షర జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ కామారెడ్డి, ఎంఎల్ఏ బి దయానంద్ జెడ్పిహెచ్ఎస్ ముస్తాబాద్. ఇంగ్లీష్ మీడియం నుంచి సిహెచ్ సాయి కృష్ణ సాయింగ్లీష్, జెడ్పిహెచ్ఎస్ మొహమ్మద్ సెకండ్ ప్రైజ్ రేష్మా, జెడ్పిహెచ్ఎస్ రామగుండం పెద్దపల్లి జిల్లా ప్లేస్ రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి పొందినటువంటి విద్యార్థి ఏ లోకేష్ చింతాపూర్ బయట ఇక్కడ బయట విద్యార్థులు కూడా బయట వెళ్ళండి. నిజాంబాద్ తరఫున వాళ్ళకి ప్రత్యేక దిగ్గజంగా జరగడానికి ముఖ్య కారణమైనటువంటి మా జిల్లా అధ్యక్షుడు కాంతారావు గారికి, విజయ గారికి
మేడం రిపీట్ చేస్తాను.